ప్లీజ్ ఒక్క చంద్రబాబుకు తప్ప ఏపీలో ఎవరికీ సిగ్గు లేదట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సిగ్గున్న రాతలు ఆంధ్రజ్యోతికి మాత్రమే సిగ్గుంది మిగతా ఏ వ్యవస్థలకు సిగ్గు లేదు రాధాకృష్ణకు మాత్రమే సిగ్గుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు మినహా ప్రస్తుతం ఎవరికి లేదు ప్రత్యేకించి అధికారంలో ఉన్న నాయకులకు ఉన్నతాధికారులకు కూడా సిగ్గు లేదు డీజీపీ ఎన్నికల సంఘం పెద్దలే కాదు జగన్కు కొమ్ము కాస్తున్న ఎవరికీ సిగ్గులేదు అంతేందుకు అసలు జగన్కు ఓట్లేసి కుర్చీలో పెట్టిన తెలుగు ప్రజలెవరికీ సిగ్గులేదు స్థూలంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్కే సిగ్గులేదు సిగ్గు సిగ్గు ఏంటి సిగ్గు రాతలు అనుకుంటున్నారా ఆంధ్రజ్యోతిలో శ్రీమాన్ రాధాకృష్ణ గారు అంతులేని సిగ్గుతో తాజాగా ప్రవచించిన కొత్త పలుకు చదివాక ఏర్పడిన చిత్త చాంచల్యం వల్ల సిగ్గు తప్పిన రాతలు ఇవి నేను కొత్త పలుకులో సిగ్గులేని రాతలు అనడం లేదు అవి సిగ్గున్న రాతలే బోలెడు సిగ్గు పట్టణంత సిగ్గు ఉన్న రాతలు జగన్ దుర్మార్గాలకు వంత పాడు తినావు చూస్తూ ఊరుకుంటున్నావు నీదేం పోయింది కొన్నాళ్ళు పనిచేస్తావు జగన్ మెప్పు పొందుతావు తర్వాత ఎంచక్కా హైదరాబాద్లో స్థిరపడతావు కానీ జగన్ దుర్మార్గులతో ఏపీలో జరిగే నష్టం మాట ఏంటి అని డీజీపీ గౌతమ్ సవాంగ్ను అడిగాడు కడిగాడు ఏంటా అంటే మాచర్లలో టీడీపీ నేతలపై దాడి చేసిన వైసీపీ నాయకుడికి స్టేషన్ బయలు ఇచ్చారట అక్కడ టీడీపీ క్యాంప్కి బాగా కాలింది దాంతో ఏపీలో పోలీసులకు సిగ్గు లేదని ఆర్కే తేల్చి పడేశాడు సరే వైసీపీ శ్రేణులు ఎలాగో సిగ్గులేని రౌడీలను కూడా రాసేస్తాడు ఆయ్ రాష్ట్రంలో అసలు ఎన్నికల సంఘం ఉందా ఏమయ్యా రమేష్ కుమారు నువ్వు అంతే కదా మహా అయితే మరో ఏడాది పనిచేస్తావు అంతేందుకు ఈ అయిపోయాక నీకు అసలు పనే ఉండదు ఎంచక్క హైదరాబాద్లో సెటిల్ అయిపోతావు కానీ ఎన్నికల అక్రమాలను చూస్తూ కూర్చుంటున్నావు చూడు దాంతో జగన్ రాక్షస పాలన ఇంకా ఎక్కువ అవుతుంది రంగులు చెరపమంటే చెరపవు అధికార పార్టీ జోలికి వెళ్ళవు దీన్నే సిగ్గులేనితనం అంటారు కదా అని రమేష్ కుమార్ను తిట్టిపోశాడు ఆర్కే అధికార పార్టీ ఉన్నతికి పాటుపడదామని సీఎం కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి ట్వీట్ చేశాడట అది అత్యంత భారీ సిగ్గులేనితనం అని కూడా ఆర్కే ఓ ఉదాహరణ చెప్పుకొచ్చాడు అప్పట్లో అమెరికా అధ్యక్షుడు కెన్నడీ చెప్పినట్లు అసలు తప్పు ప్రజలదే అని కూడా గుర్తు చేసుకుని బోలెడు కన్నీళ్ళు గాట్ చేశాడు ఆర్కే సో ఆయన యతవాత చెప్పొచ్చేది ఏంటా అంటే ఏపీలో టీడీపీ వాళ్ళకు మాత్రమే సిగ్గుంది అంతే కదా ఆర్కే గారు గుడ్ సిగ్గు ఉండడం అంటే ఏంటి పోని సిగ్గుపడ్డం అంటే ఏంటి సిగ్గు శరం లజ్జామానం ఇజ్జత్ ఇత్యాది పదాల సంపూర్ణ నిర్వచనం ఏంటి అత్యంత సంక్లిష్టమైన ప్రశ్నలు ఇవి అవును ఉద్దేశపూర్వకంగానే జగన్ దుర్మార్గులకు వత్తాస పలుకుతున్నారు కీలకమైన ఉన్నతాధికారులు అనుకుందాం మరి ఇక సిగ్గుపడ్డమే ఉంటుంది అలా పనిచేయడమే కరెక్ట్ అనుకొని చేస్తున్నప్పుడు ఇక సిగ్గేంటి ఉదాహరణకు నిష్పక్షపాతంగా ఉండాల్సిన ఆంధ్రజ్యోతి వంటి ఒక మాస్ మీడియా కేవలం పచ్చచోకా దొడుక్కుని ఒక పార్టీ కరపత్రికగా మారి దాని యజమాని కూడా కేవలం ఒక సెక్షన్ పాట పాడుతూ ఉంటే దాన్ని సిగ్గులేనితనం అంటామా భారీగా సిగ్గున్నతనం అనుకోవాలా ఆర్కే సిగ్గు భాషలోనే చెప్పుకోవాలంటే నీదేం పోయింది నువ్వేదో రాస్తావు ఆవేశక ఆవేశాలు పెరిగి ఏపీ ప్రజలు తనుక్కుంటారు నువ్వెంచక్క హైదరాబాద్లో ఉంటావు నీకేం నష్టం సిగ్గుపడాల్సిందెవరు మండే టు ఫ్రైడే మాత్రమే ఏపీలో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగిలాయగా పనిచేస్తున్న చంద్రబాబు కూడా హైదరాబాద్లోనే ఉంటాడు ఇప్పటి కుర్చీ దిగితే జగన్ కూడా హైదరాబాద్లోనే ఉంటాడు మంత్రులు నాయకులు అధికారులందరి అడ్డా హైదరాబాదే అందరి ఆస్తులు విలాసాలు బతుకులు కేర్ ఆఫ్ హైదరాబాదే ఇటొచ్చి వచ్చి సిగ్గు లేనిది ఏపీ ప్రజలకి ఇదేనా మీరు చెప్పదలుచుకున్నది డిఆర్ఆర్కే గారు